చంద్రబాబు నాయుడు ఉపన్యాసాలలో అసెంబ్లీ బయట లోపల ఎక్కడ మాట్లాడినా ఒక్క బూతు మాట కూడా ఉండదు. అసలు అవతల వ్యక్తి పట్ల అయినా పరుష పదజాలం ఉపయోగించే సందర్భాలు లేనిలేవు. మామూలు మాటనే ఇట్లా ఏళ్ళతో హావభావాలతో కొంత కోపం చూపిస్తారన్న కానీ ఒక్క పరుషమైన పదం కూడా రాదు. ఏమిటి ఇది? అంటే ఇది కూడా అంతేనండి. అంటే తను చిన్నప్పటి నుంచి పెరుగుతున్న క్రమం లోపల తను ఎక్స్పోజ్ అయిన సమాజం కానివ్వండి, తను స్వతహాగా ఒక పీజీ లెవెల్ చేరింది కాబట్టి యూనివర్సిటీ స్థాయిలో చదువుకున్నప్పుడు కానీ తన సూపర్ ఈగో అంటాం. అంటే ఫ్రాయిడ్ మనిషి యొక్క పర్సనాలిటీని మూడు స్టేట్తోటి అసెస్ చేస్తాడు. ఒకటి ఇద్, రెండోది ఈగో, మూడోది సూపర్ ఈగో. సూపర్ ఈగో స్టేట్ ఏం చెప్తుందంటే మనిషి ఎట్లా ఎంత బాగా మొరలిస్టిక్గా ఉండాలి, ఎంత డిసిప్లిన్గా ఉండాలి అనేది ఆయనకున్న అనుభవాల ద్వారా, ఆయనకున్న ఆయన చదివిన థీరీస్ వల్ల కావచ్చు, తన చదివిన సబ్జెక్ట్ వల్ల కావచ్చు, తను చూసిన ప్రపంచం గురించి కావచ్చు, తన తల్లిదండ్రుల మధ్యలో పెరిగిన వాతావరణాలు కావచ్చు, తను తనకు హైలీ డెవలప్డ్ సూపర్ ఈగో అండ్ ఆల్సో బెటర్ ఈగో స్టేట్. ఎవరైతే ఇద్దులో మిగిలిపోతారో, అంటే లోవెస్ట్ స్టేట్ ఆఫ్ ఈగోని మన పర్సనాలిటీలో ఇద్దు అంటాం మనం. అంటే అక్కడ చాలా శారీరక సంబంధించిన భాష మాత్రమే మాట్లాడతారు. ఈ బూతులు మాట్లాడేటప్పుడు ఎప్పుడు అవతల వ్యక్తుల బూతుల గురించి మాట్లాడే మనుషులు కొందరు ఉంటారు కదా, నోరు తెరిస్తే అది మాట్లాడు. వాళ్ళందరిని ఏమంటారంటే వాళ్ళు ఇద్దు స్టేట్లోనే మిగిలిపోయారని. కానీ ఈ వ్యక్తికి చాలా సూపర్ ఈగో స్టేట్, చాలా మెచ్యూర్డ్ సూపర్ ఈగో స్టేట్ ఉండడం, చాలా మెచ్యూర్డ్ ఈగో స్టేట్ లెవెల్ ఉండడం మూలన ఆయన ఎప్పుడు కూడా ఈ మోరల్ కంపాస్ను దాటి, ఈ స్ట్రక్చర్ను దాటి ఎప్పుడు భాష ఆయన ఉపయోగించడు, ఆయనకు రాదు కూడా. అంటే నువ్వు సంక్షోభంగా ఉన్న ఎన్ని పరిశీలనలు చూడండి, ఎన్నోసార్లు మన రీసెంట్గా లాస్ట్ 5 ఇయర్స్లో అయిన ప్రభుత్వంలో ఎన్నిసార్లు అవమానించినా ఎంత చేసినా కానీ ఆయన ఎప్పుడు కూడా పరుష పదజాలను వాడలేదు. సో బికాస్ ఆఫ్ దాట్ ఆ డెవలప్డ్ సూపర్ ఈగో వల్ల ఆయనే భాషను ఎప్పుడు కూడా దిగజారి మాట్లాడే స్టేజ్ ఆయనకు రాదు, ఆయన చేయడు కూడా. కానీ ఇక్కడ కేసీఆర్ ఆయన ఒక డిక్షన్, తర్వాత డైలాగ్ డెలివరీ, ఆయన పిట్ట కథలు పొడుపు కథలు, ఆయనకు ఒక ప్రత్యేకత ఉన్నది, జనాకర్షణ, లక్షల కోట్ల మంది. చంద్రబాబు నాయుడు మంచి ఉపన్యాసకుడు ఏం కాదు, అయినప్పటికీ ఆయన అంత క్రేజ్ ఉంది. ఏమిటి? సి చంద్రబాబు నాయుడు ఇష్టపడే వాళ్ళు జనాకర్షణ శక్తి ఉన్న వ్యక్తిగా కాకుండా ఇన్ని రోజుల పాటు ఆయనకు పేరు ఏముంటుంది, ఏమన్నా కానీ హైదరాబాద్లో ఉన్న ఐటీని క్లెయిమ్ చేస్తాము, హైదరాబాద్ ఉన్న సైబర్ టవర్ను మనం అడ్రస్ చేస్తాము. సో హైదరాబాద్లో సైబర్ టవర్ అనే ఒక ఐడియాను మూవ్ చేసి ఒక ఐటీ ఇండస్ట్రీకి ఒక ఎస్టాబ్లిష్డ్ ఫౌండేషన్ పిల్లరు మన చంద్రబాబు నాయుడు అనేది తెలుగు రాష్ట్రంలో ఉన్న చాలామంది విశ్వసిస్తారు. ఓకే, సో తనను తను అట్లా ఐడెంటిఫై చేసుకున్నాడు కాబట్టి తను ఎప్పుడైనా సరే నిరుద్యోగుల గురించి, తర్వాత లేటెస్ట్ టెక్నాలజీ గురించి, తర్వాత యువకులను అడ్రస్ చేసే విషయం కానీ ఎక్కువ మాట్లాడతాడు ఆయన. కాబట్టి అలాంటి గ్రూప్ సెక్షన్ వాళ్ళు ఎవరైనా సరే ఏం ఆలోచిస్తారు, చంద్రబాబు నాయుడు అంటేనే ఒక ప్రోగ్రెసివ్ థాట్కి, యూత్ యువకులకు ఒక మార్గదర్శనం చేసే వ్యక్తిగా ఎక్కువ మంది కన్సిడర్ చేసి దానికి ఆయనను రిలేట్ చేసుకుంటారు. సో అలాంటి భావనను ఆయన కలిగజేయడానికి మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అదే మాట్లాడతారు. మీరు మొదట అంటే ఫస్ట్ సీఎం అయినప్పటి నుంచి, 90s నుంచి ఇప్పటివరకు చూస్తే 90s ఆయన మాట్లాడితే అసలు ఎవరికి అర్థమయ్యేది కాదు, సరిగా రీచ్ కూడా ఇంకా ఉండేది కాదు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న స్పీచ్లు చూడండి. అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన అతి గొప్ప పని ఏంటి, అవసరరీత్యా తనను తను రెగ్యులర్గా రీక్రియేట్ చేసుకుంటూ పోతాడు. అండ్ ఈ సమాజానికి ఏం అవసరమో, ప్రపంచంలో ఉండే టెక్నాలజీకి సంబంధించి ఏదైనా సరే ఆయన దాని గురించి అర్థం చేసుకొని దాన్ని వ్యక్తులకు అర్థమయ్యేటట్టు, లేటెస్ట్ యూత్ యువకులకు బాగా కనెక్ట్ అయ్యేటట్టు మనం టెక్నాలజీ గురించి బాగా మాట్లాడాలని ఒక నిర్ణయం తీసుకొని ప్రతి స్టేజ్లో యువకులని పిల్లల్ని దీనికి కనెక్ట్ చేసి మాట్లాడడం వల్ల ఎక్కువ మంది ఏం చూస్తారనంటే చంద్రబాబు నాయుడు అంటేనే భవిష్యత్తుకు సంబంధించి, పిల్లలకు భవిష్యత్తుకు సంబంధించి గుర్తించి దానికి సంబంధించిన పనులు చేయగలిగే ఒక విజనరీ అనే భావన కలిగించేట్టు చేస్తాడు కాబట్టి వాళ్ళందరూ దాన్ని ఆయనను ఆ రకంగా ఓన్ చేసుకుంటుంటారు.